భారతీయ జీవిత బీమా సంస్థకు మూల స్తంభాలుగా ఉన్న ఏజెంట్ల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీయడం తగదని ఎల్ఐసి ఏజెంట్స్ ఫెడరేషన్ లియాపి పేర్కొంది. ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం రోజున ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ జీవిత బీమా సంస్థకు మూల స్తంభాలుగా ఉన్న ఏజెంట్లను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు చేస్తుందని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాపి సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి చదరప అశోక్ పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డీఏ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థలు తమ సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా వారు పేర్కొంటూ కలెక్టరేట్ కార్యాలయంతో నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. 1956లో 5 కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసి సంస్థ ప్రస్తుతం 60 లక్షల కోట్లకు చేరిందని ప్రపంచంలోనే అత్యధిక మంది ఏజెంట్లతో పాటు కస్టమర్లు ఉన్న సంస్థగా ప్రపంచంలోనే పేరుగాంచింది అని పేర్కొన్నారు. ఎన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుస్తున్న సంస్థకు మూల స్తంభాలుగా ఉన్న ఏజెంట్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వెంటనే అరికట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆడేపు బంగారి, కోశాధికారి కొడుమేల వేణుగోపాల్, దసరి ఎల్లయ్య యాదవ్, సిడబ్ల్యూఏ రాజూరు సత్తయ్య, లియాపి సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభమై ఎల్లా ఏజెంట్లను అపాయింట్మెంట్ చేసుకొని అహర్నిశలు రాత్రనక పగలనక తిరుగుతూ పంతొమ్మిది వందల 1956లో జాతీయమైనటువంటి జీవిత బీమా సంస్థ ఏజెంట్లను అపాయింట్ చేసుకొని రాత్రనక పగలనక ఎండనక వాననక తిరుగుతూ ఈరోజు 60 లక్షల కోట్లకు ఎదిగినటువంటి ఈ సంస్థను కాపాడిన ఏజెంట్లను ఇవాళ ఐఆర్డీఏ మరియు కేంద్ర ప్రభుత్వము ఎల్ఐసి కలిసి ఏజెంట్లకు ఇప్పుడు బీమా సుగమమని, తర్వాత పోర్టబిలిటీ అని, తర్వాత ఏజెంట్లకు ఏంటంటే రక్షణ లేకుండా చేసి ఏజెంట్లకు సగము జీతము ఇప్పుడు ఇచ్చే దానిలో సగము జీతం ఇస్తామని ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఏజెంట్లందరూ రోడ్డుపైకి వచ్చి ఇవాళ రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. మరి ఇది మేము సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి చేస్తున్నాం. ఇది 90 రోజుల ధర్నా కార్యక్రమం, ఈ నెల 30తోని క్లోజ్ అవుతుంది. కాబట్టి ఐఆర్డీఏ కానీ, గవర్నమెంట్ కానీ, మన ఎల్ఐసి కానీ మా ఏజెంట్ల పక్షాన ఆలోచించి ఇవి చేయొద్దని మేము మోడీ ప్రభుత్వానికి మన కలెక్టర్ ద్వారా మనము మెమోరాండం పంపించడం జరుగుతుంది. మరి కాబట్టి ఏజెంట్లు లేకుంటే సంస్థ లేదు, సంస్థ లేకుంటే ఏజెంట్ లేరన్నట్టు మరి ఏజెంట్లు సంస్థకు ఏజెంట్లు పిల్లర్లు అని చెప్తున్నారు. మరి ఇలా పిల్లర్లు ఏమైనరు? ఇలా పిల్లర్లు లేకుండా ఎల్ఐసి లేదు. కాబట్టి దయచేసి మేనేజ్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఐఆర్డీఏ కానీ ఆలోచించి మా సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై లియాఫి, ఆఫ్ ఇండియా 1964 యొక్క ఆదేశానుసారము ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు ఏజెంట్లందరము కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏజెంట్ల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి ఐఆర్డీఏ కానీ ఎల్ఐసి కానీ ఆ పరిష్కారం చేయకుండానే ఈరోజు కొత్త నిబంధనలు తీసుకొచ్చి పాత నిబంధనలను పాతరబెట్టి మా యొక్క ఏజెంట్ల మనగడకు ముప్పు వాళ్ళనిచ్చే రీతిలో ఈ వ్యవస్థ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మేము అగనిస్ట్గా దీని యొక్క తిరస్కరణకు మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం ఇదివరకు ఎల్ఐసిలో ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదేవిధంగా మా యొక్క సంస్థను నడపాలని, ఈ కొత్త విధానాలు తీసుకొచ్చి ఏజెంట్ల యొక్క మనగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తేవద్దని మా ఏజెంట్ల పక్షాన మేము కోరుచున్నాము. లియాఫీ.